గుడ్ ఆఫ్టర్నూన్ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మిమ్మల్ని చూస్తుంటే నాకు మాట్లాడి రావట్లేదు, షివరింగ్ వచ్చేస్తుంది సార్. ఐ లవ్ యూ సార్, బోత్ ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్. ముందుగా ప్రకాశం జిల్లాకి వస్తే, మీరు చిన్నప్పుడు అంతా ఇక్కడే పుట్టి పెరిగారు మాకు తెలుసు. మీరు బాపట్ల పుట్టారు, పెరగడం ఇక్కడే పెరిగారు. మీ నాన్నగారు కూడా ఇక్కడే ఉద్యోగం చేశారు. ఇక్కడ ప్రభుత్వ ఉద్యోగాలు ఎలా ఉన్నాయంటే, సపోజ్ తీసుకున్నాము ఒకరికి జాబ్ వచ్చింది, చదువుకున్న వాళ్ళకి జాబ్ వచ్చింది అనుకో, ఏదైనా ఎగ్జామ్ రాసి వాళ్ళు వాళ్ళ కులాల వాళ్ళకే ఇచ్చుకుంటున్నారే తప్ప చదువుకున్న వాళ్ళకి మాత్రం, పాస్ అయిన వాళ్ళు మాత్రం వస్తలేదు. ఏదైనా పోస్ట్ కావాలంటే గవర్నమెంట్ దాంట్లో 20 లక్షలు కట్టు పోస్ట్ ఇస్తా అంటున్నారు. అలా మా ఫ్యామిలీలలో ఫేస్ చేశారు సార్. అలా నీకు జాబ్ అలా నువ్వు క్వాలిఫై అయ్యావా అని కాదు చూడట్లేదు సార్, మీ దగ్గర మనీ ఉన్నాయా, 30 లాక్స్ ఉన్నాయా అని, మినిమం 30 లాక్స్ ఉన్నాయా అని అడుగుతున్నారు. అలా చదువుకున్న వాళ్ళకి చదువు లేని వాళ్ళకి తేడా ఏంటి సార్? దాన్ని బట్టి క్వాలిఫైన్ వాళ్ళు క్వాలిఫై లేని వాళ్ళు వాళ్ళ ఇష్టం వచ్చినట్టు ఇచ్చుకుంటే ఇంకా గవర్నమెంట్ ఎలా ఫామ్ అయ్యింది సార్? ప్లస్ ఇంకా చెప్పాలంటే మినిమం యూనివర్సిటీ కూడా లేదు మేము ఇక్కడ చదువుకోవడానికి. బయట యూనివర్సిటీస్ ఉన్నాయి, 30 లాక్స్ 20 లాక్స్ కట్టి చేరే అంత స్తోమత మాకు లేదు. ఒక యూనివర్సిటీ మాకు రావాలి, ఆ యూనివర్సిటీలో చదువుకున్న వాళ్ళకి ఖచ్చితంగా ఉద్యోగాలు రావాలి. అలానే ఇంకోటి ఏంటంటే సార్, నేను ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నాను మిమ్మల్ని. ఒకవేళ మీ పార్టీ కార్యకర్తలే ఈ జిల్లానే కాదు ఏ జిల్లాలో అయినా మీ పార్టీ కార్యకర్తలే ఏమైనా మిస్టేక్ చేస్తే మీరు ఎలా రెస్పాన్సిబిలిటీగా ఉంటారు? ఒక పార్టీతో కాదు, మీ పార్టీలో ఏదైనా తప్పు జరిగితే వాళ్ళని మీరు ఎలా శిక్షిస్తారు అని నేను తెలుసుకోవాలనుకుంటున్నాను సార్. ఎందుకంటే పక్క పార్టీ వాళ్ళనైతే మనం శిక్షించవచ్చు, మీ పార్టీలో మీరు ఎలా రెస్పాన్సిబిలిటీగా ఉంటున్నారో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. వీళ్ళందరూ కూడా అదే తెలుసుకోవాలనుకుంటున్నారు, ఒక్కసారి చెప్తే మాకోసం. జై హింద్, జై పవర్స్టార్. మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఇలా ఇన్ని సభల్లో మాట్లాడి గొంతు అలసిపోయింది, అందుకు మించి ఇంకేళ. నిజమే, ఫస్ట్ ఇందాక ఆఖరి ప్రశ్న మీరు అడుగుతూ బయట పార్టీ వాళ్ళు చేస్తే మనం గట్టిగా మాట్లాడగలం, కానీ సొంత పార్టీలో చేస్తే ఏం చేస్తారని అడుగుతున్నావు కదా అమ్మా. నేను నాకు తప్పు చేస్తే నన్ను నేనే క్షమించుకోవాలని బయట వాళ్ళని క్షమిస్తాను. ఎందుకంటే పార్టీని నిన్న ఇందాక మీరు మీటింగ్లో లేరు, మీటింగ్లో లేకపోతే ఈ సమస్య ఉంది. మీరు చాలామంది జన సైనికులు, కొద్దిమంది, అందరని చెప్పడానికి చాలా కొద్దిమంది, హ్యాండ్ఫుల్ ఆఫ్ పీపుల్. వీళ్ళు కొంచెం ఎక్కువ చేయొచ్చు, కొన్నిసార్లు కొంత అతి చేయొచ్చు. నేను మనిషి మారుతారు నమ్ముతాను, మనుషుల్ని సంస్కరింపబడతారని నమ్ముతాను. శిక్ష ఎలా ఉండాలి అంటే పనిష్మెంట్, మనిషి సంస్కరించబడేలా ఉండాలి, వెలివేసేలా ఉండకూడదని కోరుకుంటాను. తప్పదు అనుకున్నప్పుడు తప్ప నేను అంత సివియర్గా ఉండను. జనరల్గా చూడటానికి చల్లగా మొండిగా కనిపిస్తానేమో కానీ చాలా ఉదారంగా ఉంటాను. తప్పనిసరైన పరిస్థితుల్లోనే నేను చాలా కఠినమైన నిర్ణయాలు తీసుకుంటాను. ఉదాహరణకి నిన్న దారిలో వస్తూ ఉంటే, ఇందాక సభలో కూడా చెప్పాను, వచ్చే నెల నుంచి ఇక్కడికి వచ్చే దారిలో ఒక నియోజకవర్గంలో ఇలా ఒక అబ్బాయి నా దగ్గరికి వచ్చి, అసలు జనసేన పార్టీ మొదటి నుంచి ఈ ఊళ్ళో నేనే ఉన్నాను, ఇక్కడ ఎవరెవరు నన్ను అనుమతి లేకుండా ఎవరు రాకూడదని మాట్లాడుతుంటే నాకు అర్థం కాల. నేనే తగ్గి మాట్లాడుతాను, నేనే వంగి వంగి అణిగి మణిగి ఉంటాను, మరి ఈ కురోడు ఏంటి అసలు ఇంత రెచ్చిపోతున్నాడు ఏంటి అని అనుకున్నాను. వాళ్ళకి నేను అదే చెప్పాను, నా బలం మీద నువ్వు ఎదిగి నన్ను క్వశ్చన్ చేస్తున్నావండి నువ్వు, ఎందుకంటే నువ్వు ఎవరు రాకూడదు అనుకుంటే అట్లా పార్టీలోకి ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే నేను సస్పెండ్ చేస్తాను, అవసరం లేదు ఇలాంటి పక్క పార్టీలోకి వెళ్ళిపోయి చెప్పి సభలో నేను చెప్పడానికి కారణం, అలాంటి వాళ్ళకి సమాధానం చెప్పడానికి నేను ఒంగోలు సభలో చెప్పాను. మీరు జనసేన పార్టీ అంటే కూర్చోబెట్టి మీరు ఆకతాయిగా
అల్లరి చిల్లరగా తిరిగేద్దాం అంటే నేను దాన్ని ఊరుకునే వ్యక్తిని కాదు. తీసి అవసరమైతే ఓడిపోతానేమో కానీ విలువలు లేకుండా గెలుపు నాకు అవసరం లేదు. అక్కడ ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.